హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమృతబిందు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం శ్రీరామనవమి రోజున ముఖ్యంగా చేయవలసిన నైవేద్యాలు ఏంటో, అవి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందులో మన మొదటి నైవేద్యం వడపప్పు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 2 కప్స్ పెసరపప్పు శుభ్రంగా కడిగి 2 గంటల ముందు నానబెట్టాలి. ఇది బాగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా పూర్తిగా వంచేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ తరిగిన బెల్లం వేయాలి. 2 కప్స్ పెసరపప్పుకి 1 కప్ బెల్లం తీసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలపాలి. అంతేనండి, మనకు వడపప్పు రెడీ అయిపోయింది. మన 2వ నైవేద్యం పానకం. ఇప్పుడు ఈ పానకం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 1 గిన్నె తీసుకొని 1 కప్ బెల్లం వేయాలి. ఇప్పుడు ఇందులో 5 కప్స్ వాటర్ పోయాలి. 1 కప్ బెల్లంకి 5 కప్స్ వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు మనం కలుపుతూ కరిగించాలి. ఇప్పుడు బెల్లం మనకు పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి స్ట్రైనర్ తో వడగట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 యాలకులు పొడి చేసి వేయాలి. అలానే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. చివరగా కొన్ని లేత తులసి ఆకులు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇందులో వేయాలి. అంతేనండి, పానకం రెడీ అయిపోయింది. మన 3వ నైవేద్యం చలిమిడి. దీన్ని కూడా మనం చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చలిమిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి 1 పాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పలుకులు వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని ఇందులో 1 కప్ బెల్లం వేసి 1/2 కప్ వాటర్ పోయాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు కలపాలి. ఇప్పుడు దీన్ని 1 స్ట్రైనర్తో వడకట్టి ప్యాన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని మనం ఉండపాకం వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మనం పాకంని చెక్ చేసుకోవడానికి 1 గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా చెక్ చేయాలి. చూసారా, ఇది మనకు ఇంకా ఉండలా రాలేదు. దీన్ని మరో 2 మినిట్స్ పాటు కలపాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇప్పుడు మనకి ఇది ఉండలాగా ఎలా వస్తుందో. బెల్లం పాకం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇందులో తడిపిండిని కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ తడిపిండికి మనకు కొలత ఏం లేదు. ఎంత సరిపోతుందో అంత పిండి వేస్తూ కలుపుకోవాలి. చివరగా ఇందులో మనం ముందుగా వేయించిన ఎండు కొబ్బరి పలుకులు, జీడిపప్పు, అలానే 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసి బాగా కలపాలి. అంతేనండి, మనకు చలిమిడి కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, ఈ వీడియోలో మనం శ్రీరామనవమి రోజు చేయవలసిన నైవేద్యాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి షేర్ చేయండి.
మరి ఇలాంటి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.